హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు న్యూస్. అనారోగ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సాయంత్రం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించినట్లు సీఎం కార్యాలయం వర్గాలు తెలిపాయి. రాత్రి 11 గంటలకు అతను వైరల్ జ్వరం, శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఎర్రవెల్లిలోని చివరిసారిగా జరిగిన ప్రచార మార్గాలను పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి సాయంత్రం 6 గంటలకు ప్రగతి భవన్ తన నివాసానికి చేరుకున్నారు. జనవరి 22న ఎన్నికలకు ముందే కీలక రాజకీయ నాయకులతో చివరి నిమిషంలో వ్యూహాలను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యం సరిగా లేదని కేసీఆర్ చెప్పారట. ప్రగతి భవన్కు హాజరైన 3 వైద్యుల పరీక్షలకు 3 గంటలు పట్టింది. పూర్తిగా సీఎంను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి మార్చాలని సూచించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చీఫ్ ప్రస్తుతం పరిపాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన యశోద ఆసుపత్రి వైద్యులు సాధారణ జ్వరమేనని చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు సూచించారు. వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ వాచ్ ఆర్టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.